టంగుటూరి ప్రకాశం పంతులు గారి పుట్టినరోజు జన్మదిన వేడుకల్లో ఈరోజు ఒంగోలు ప్రాంతం ముఖ్యంగా మరుముఖ్యంగా చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఉందండి. ఎందుకంటే ఈరోజు ప్రకాశం పంతులు గారు 1872 ఆగస్టు 23న ప్రకాశం జిల్లాలోని ఒక వల్లూరు గ్రామంలో జన్మించారు. ఈరోజు మొట్టమొదటి రాష్ట్ర ముఖ్యమంత్రి మన జిల్లా వాడరా అని చెప్పుకోవడానికి సగర్వంగా ఈ జిల్లా గొప్పగా చెప్పుకోవాలి. అదే రకంగా అధ్యక్షులు వారు చెప్పారు, ప్రతి నాయకుడిది ప్రతి స్వాతంత్ర సమరయోధులు పుట్టినరోజులు జయంతులు వర్ధంతులు ఖచ్చితంగా మనం జనసేన పార్టీ ఆఫీస్ నుంచి గుర్తుంచుకోవాలి, చేసుకోవాలి, వారి గురించి చెప్పుకోవాలి అని. సో ఈరోజు ప్రకాశం పంతులు గారి గురించి చెప్పుకోవడానికి ఆయనకి సంబంధించిన వీరోచిత పోరాటంలో ఆంధ్ర సింహంగా ఆయన కొనియాడబడతారు. అదే రకంగా ఆంధ్రకేసరి అనే బిరుదాంకితుడు, అదే రకంగా మనం చెప్పుకుంటే ఒక న్యాయవాద వృత్తిలో ఉన్న వ్యక్తి. మొట్టమొదటిసారిగా ఇతను స్వరాజ్ అనే ఒక దినపత్రిక స్టార్ట్ చేశారు 1921లో. 24లో సైమన్ కమిషన్ అండి, 1924 సైమన్ కమిషన్ గురించి చరిత్ర వ్యాప్తంగా చెప్పుకోవచ్చు. చెన్నైలో గో బ్యాక్ సైమన్ అంటున్న నినాదంలో చొక్కా లిప్పి చూపించాడు, కాల్చండిరా నన్ను, నేను ఇప్పుడు వెనక్కి తగ్గను అంటున్న వ్యక్తి ఈరోజు ప్రకాశం సింహంగా చెప్పుకోవాలి. అటువంటి వ్యక్తిని చూసి గాంధీ గారు సైతం నివ్వెరపోయారు, ఇటువంటి వ్యక్తి ప్రాణాలకు తెగించి ఈ పోరాటం ఏంటి అంటూ. ఎవరు ఆ వ్యక్తి అంటే ఒక న్యాయవాద వృత్తి. న్యాయవాద వృత్తిలో తప్పును ఎంచుతున్న ప్రతి ఒక్కడు, ఇది తప్పు, ఇది ఒప్పు, ఇది మీకీ హక్కు లేదు అంటూ ఈరోజు గాంధీ గారు ఉద్యమం చేశారండి. కానీ తనంతట తానే వస్తుంది స్వరాజ్యం అంటూ ఎదురు చూశారు. కానీ ఈరోజు ప్రకాశం పంతులు గారు ఆ రోజుల్లో అనేవారు, మనం ఎందుకు అడుక్కోవాలి, మనకి హక్కు ఉంది, ఇది మన భారతదేశం, ఇది మన ఆంధ్ర, ఇది మన చెన్నై అంటూ పోరాటం చేశారు. ఆ వ్యక్తి మన జిల్లావాసి. అదే రకంగా న్యాయవాద వృత్తిలో అత్యధిక దక్షిణాది నుంచి పన్ను కట్టిన ఒకే ఒక్క వ్యక్తి అండి. దక్షిణాదిలక పన్నులు అంటే మనకు తెలుసు కదా, ఈరోజు ఇన్కమ్ ఎక్కువ వస్తుంటే ఆ ప్రొఫెషన్ వదిలి ఎవడు రాడు కదా. కానీ అటువంటి న్యాయవాద వృత్తిలో అత్యధిక పన్ను కట్టినటువంటి వ్యక్తి ఆ ప్రొఫెషన్ వదిలేసి ఈరోజు స్వాతంత్ర సమరయోధుల ఉద్యమంలో సైమన్ కమిషన్ కానీ, అదే రకంగా క్విట్ ఇండియా ఉద్యమం 1942లో జరిగినటువంటి క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొంటూ 2 సంవత్సరాలలో 10 సార్లు జైలుకు వెళ్ళొచ్చిన వ్యక్తి అండి. అదే రకంగా మన ఆంధ్ర ముఖ్యమంత్రిగా చెన్నైలో ఉన్నప్పుడు చెన్నైకి సంబంధించిన రెవెన్యూ శాఖలో కానీ లేకపోతే ఇంకా ప్రతి శాఖకి తనదైన వైభవం చూపిస్తూ తన పాత్ర శైలిని చాటుకున్నారండి. 82వ ఏట తను కన్నుమూశారు. కానీ ఈరోజు ఒక ఆంధ్ర సింహంగా మనం ప్రకాశం పంతులు గారిని ఎందుకు చెప్పుకోవాలంటే, పార్టీ పరంగా చెప్పాలంటే ఒక కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చేయనటువంటి పని ఉప్పు సత్యాగ్రహంలో తన వంతు బాధ్యతగా నిలబడితే కాంగ్రెస్ నాయకులే నివ్వెరపోయారు. అటువంటి వ్యక్తి ఎవర్రా వ్యక్తి, ఎక్కడరా పుట్టాడు, గుజరాత్లో గాంధీనగర్లో పటేల్ గారు, గాంధీ గారు వీళ్ళందరూ అక్కడి వాళ్ళు కదా, మరి ఇక్కడ వాడు ఎవరు? ఒక ప్రకాశం జిల్లాలో ఇంతటి సింహం ఉందా? ఇంత పోరాటం చేశాడా? సైమన్ కమిషన్కి గాంధీ గారు, గుజరాత్ నుంచి వీళ్ళందరూ స్వాతంత్ర సమరయోధుడు గారు, తిలక్ గారు, అనీ బీసెంట్, వీళ్ళందరూ టైంలో ఇతనే చొక్కా విప్పి ముందుకెళ్ళాడు. ఎవడరా ఇతను అంటే ప్రకాశం జిల్లా వాడు. సో మనం ప్రకాశం జిల్లాలో పుట్టి పెరిగినందుకు మన ఏరియా వాడు అని గొప్పగా గర్వంగా చెప్పుకుంటూ ఈరోజు ఖచ్చితంగా సెలబ్రేట్ చేసుకోవాలండి. అదే రకంగా శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ స్థాపనలో తనదైన పాత్ర పోషించారు. అంటే దేవుడి సొమ్ము దేవుడికే ఖర్చు పెట్టాలి, ఎండోన్మెంట్ భూములకి, ఇంకో గుళ్ళు కట్టించడానికి, అదేంటది విద్యా సంస్థల మీద కేటాయించాలంటూ కొన్ని బిల్లు మార్చుతూ శ్రీ వెంకటేశ్వర విద్యా సంస్థలో తన పాత్ర పోషించారు. అదే రకంగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న టైంలో కూడా ప్రకాశం బ్యారేజీని స్టార్ట్ చేసి తెలుగోడి దెబ్బ చెన్నై అంతా వినపడేలాగా ప్రకాశం బ్యారేజీని కంప్లీట్ చేశారు. ఈరోజు ఆంధ్రకేసరి, ప్రకాశం బ్యారేజీ, లేకపోతే ప్రకాశం పంతులు గారు మొట్టమొదటి ముఖ్యమంత్రి అని చెప్పుకోవడానికి సగర్వంగా నేను కూడా ప్రకాశం జిల్లా వాసిగా చెప్పుకుంటూ ఈరోజు ఒంగోలు కోర్టులో కేసు చేయడానికి వచ్చి మనసంతా ఈ ఏరియా పరిసర ప్రాంతాల్లో ఆయన మీద ఉండి ఖచ్చితంగా పార్టీ ఆఫీస్కి వచ్చి నేను ఈ పని చేయాల్సి వచ్చిందండి. అదే రకంగా ప్రతిసారి ఏ స్వాతంత్ర సమరయోధు పుట్టినరోజైనా జనసేన పార్టీ ఆఫీస్లో సెలబ్రేట్ చేసుకోవాలని అధ్యక్షుల వారి ఆజ్ఞ. ఆంధ్రకేసరి టంగుటూరు ప్రకాశం పంతులు గారి జన్మదిన సందర్భంగా ఒంగోలు జనసేన పార్టీ ఆఫీసులో రాష్ట్ర అధికార ప్రతినిధి రజనీ గారి ఆధ్వర్యంలో వేడుకలు జరగడం జరిగింది. ఆమె ఈరోజు ఒంగోలు రావడం, ఆమె ఆధ్వర్యంలో ఇవాళ జరగడం చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రథమ ముఖ్యమంత్రి ప్రకాశం జిల్లాలో జన్మించడం మన ఎంత అదృష్టం. ఆ రోజు ఆయన స్వతంత్ర సమాజంలో కూడా పాల్గొని స్వతంత్రం ఎంతో తోడ్పాటు అందించి ఈరోజు ఉండటం చాలా గర్వకారణం మనకి ఈరోజు. అందులో ఈరోజు ఒంగోలు జనసేన పార్టీ ఆఫీసులో ఈ వేడుకలు జరుగుతూ చాలా ఆనందంగా ఉంది. ఈ వేడుకలు ఇచ్చేసిన ప్రతి ఒక్కరు జనసేన నాయకులకు, కార్యకర్తలకు అందరికీ నా శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఒంగోలు జనసేన పార్టీ కార్యాలయంలో ప్రకాశం పంతులు గారి జయంతి సందర్భంగా రాష్ట్ర అధికార ప్రతినిధి రజనీ గారు ముఖ్య అతిథిగా ఆమె ఈరోజు ఒంగోలు రావటం, ఈ కార్యక్రమం పాల్గొనటం మా అందరికీ ఎంతో ఆనందదాయకం. అలానే
ఆ మహనీయుడు చూపిన బాటలో ఆ ధైర్యాన్ని పునికిపుచ్చుకొని బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి అడుగు జాడల్లో ముందుకు వెళ్తామని ఎల్లప్పుడూ బడుగు బలహీన వర్గాలకు అభివృద్ధి చెందడంలో జనసేన కీలక పాత్ర పోషిస్తుందని 2024 లో జనసేన పార్టీ ఆధ్వర్యంలో రాబోయే ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం అవుతుందని తెలియజేసుకుంటున్నాను।